మీకు ఎట్లా అనిపించారు? సాంగ్ బాగుంది బ్రో, ఎందుకంటే మన పల్లెటూరు వాతావరణం గురించి చూసాం కదా సాంగ్ అయితే, సో నాకు నచ్చిన సాంగ్ అయితే, ఎందుకంటే ఓ హైప్ లేకుండా సాంగ్ ని నార్మల్ గా సింపుల్ గా తీసాడు, సో సూపర్ ఉంది. అయితే సాంగ్ లో లుక్స్ పరంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ లెక్క రెడ్ టవల్ కట్టిండు, మళ్ళీ లుక్స్ చూస్తేనేమో ఒక ప్రొఫెషనల్ ఏదో ఆఫీసర్ లెక్క ఉన్నాడు, సో లుక్స్ ఎట్లా అనిపించాయి? కొన్ని కొన్ని దాంట్లో ఆఫీసర్లకు కట్టాడు కానీ అంత సెట్ అవ్వలేదు, అది ఎట్టుందంటే ఇంకా చెప్పకూడదు, మీ ఊరు వదిలేయాలి. కొన్ని దాంట్లో మళ్ళీ బాగుంది, సో అలా కొన్ని బాగున్నాయి కొన్ని బాగాలేవు గెటప్స్ అయితే, బట్ ఓవరాల్ అయితే సాంగ్ బాగుంది. అంటే కొంతమంది సాంగ్ పరంగా చూస్తే దేవరామ్ ముందు కొంచెం తగ్గేటట్టు అనిపిస్తుంది, అండ్ ఇప్పుడు శంకర్ డైరెక్షన్ లో రీసెంట్ గా భారతీయ 2 సినిమా చాలా ఘోరంగా ఫ్లాప్ అయిపోయింది కదా, సో ఎఫెక్ట్ ఏమైనా ఈ సినిమా మీద పడే అవకాశం ఉందా? అసలు పడదు. ఇప్పుడు డైరెక్టర్ అన్నాక 2 ఫెయిల్ అవుతారు, 3 పాస్ అవుతారు, స్టూడెంట్ 3 పాస్ అయితే 2 ఫెయిల్ కూడా అవుతారు, టాపర్స్ అయినా కానీ. ఇది కూడా అంతే, ఒకసారి ఫెయిల్ అయిన చెప్పి ప్రతిసారి ఫెయిల్ అవ్వడు కదా, ఒకసారి ఫెయిల్ అయినప్పుడు ఏం చేస్తారు, నెక్స్ట్ సార్ హిట్ కొట్టాలని చూస్తాడు. ఇది కూడా అంతే, హిట్ కొట్టాలని ట్రై చేస్తున్నారు, కంపల్సరీ హిట్ కూడా కొడతారు. ఓకే, ట్రిపుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా మల్టీ స్టార్ చేశారు కదా, సో ఎన్టీఆర్ సినిమా దేవరా ఆల్రెడీ వచ్చేసింది, సూపర్ డూపర్ హిట్ అయిపోతుంది, సో మరి ఏంటి దేవరా ముందు గేమ్ చేంజర్ ఎంతవరకు వెళ్ళొచ్చు? ఇప్పుడు దేని దావా దాన్ని బ్రో, ఇప్పుడు ఇద్దరు కలిసి చేసిన గేమ్ అంటే అది వేరు, సో ఇప్పుడు డివైడ్ అంటే ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకు ఉన్నారు, సో ఎవరి ఫ్యాన్స్ ఆ మూవీని హెల్ప్ లేస్తారు, అది పోయినా ఉన్నా ఫ్యాన్స్ ఉన్నంత వరకు భయం లేదు మూవీస్ కి, ఆటోమేటిక్గా లేపుకుంటారు మూవీ, అది ఉందో లేదో అనేది కరెక్ట్ రివ్యూలో అర్థం. అయితే ఈ సాంగ్ విన్న తర్వాత అందరు కూడా రామ్ చరణ్ గురించి పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు లేదు అని కొంతమంది అంటున్నారు, మీకు అట్లనే అనిపించిందా లేకపోతే మీరు ఎట్లా అనుకుంటున్నారు? సాంగ్ అనేది వీళ్ళకి అన్ని మసాలా సాంగ్సే కావాలని దొరకవు, కొన్ని తను పల్లెటూరు వాతావరణం తీసుకున్నాడు అంటే ఒక నార్మల్ పర్సన్, దానిలో ఒక సాంగ్ లో మనం లిరిక్ చూసుకుంటే తనేమన్నాడు, పల్లెటూరుకి వెళ్తే నువ్వైనా నేనైనా అంత సమానమే, అంటే అందరు బంధువులు కానీ ఆ లిరిక్ ఓడిచ్చినాడు, అంటే దేని గురించి డబ్బుల విషయం అయినా కానీ నీ దేనిలో చేతులు చిల్లరే ఉంటుంది అని ఒక సాంగ్ మొత్తం సాంగ్ అంటే అదే ఉంది, సో తను ఒక పల్లెటూరు వాతావరణం తీసుకున్నాడు పర్లేదు బాగానే ఉంది, దాన్ని సాంగ్ లెక్క చూడాలి, నాకు నాకు మసాలా కావాలి లేదా నాకు ఇంకోటి కావాలంటే దొరకదు బ్రో, సాంగ్ సాంగ్ లెక్కనే ఉండాలి, బిజియం బాగానే ఉంది, సో నో ప్రాబ్లం. న్యూఢిల్లీ మేడమే తుసాడ్స్ లో ఇప్పటికే మహేష్ బాబు వ్యాక్స్ స్టాచ్ ఉంది, రీసెంట్ గా అల్లు అర్జున్ పెట్టారు, ఇప్పుడు రామ్ చరణ్ కూడా పెట్టడానికి ప్లానింగ్ అయిపోయింది ఆల్రెడీ, సో ఆయన గురించి మీరు ఏం చెప్తారు రామ్ చరణ్ గురించి? ఇప్పుడు తన యాక్టింగ్ అయితే మనం చూస్తున్నాం మూవీస్ లో కానీ ఏదైనా కానీ, సో పెట్టిన ఇబ్బంది ఏం లేదు బ్రో, మన వాళ్ళు ఎక్కడున్నా డెవలప్ అవుతున్నాడు, ఏదైతే ఏముంది ఫస్ట్ మన ఏదైనా ఇండియా గురించే కదా, ఏదైనా అది డెవలప్ అయినప్పుడు ఏదైనా ఒకటి. ఇంకోటి మన సాంగ్ లో మీరు గమనించే మన మెగాస్టార్ ఎంట్రీ కూడా ఉంది, వెనకాల బ్యాక్ సైడ్ ఎంట్రీ ఉంది, ఎందుకంటే ఎంతైనా కుమారుడు కదా సపోర్ట్ చేయకుండా ఉన్నాడు కదా, మెగాస్టార్ వచ్చాడంటే ఆయన డైహార్డ్ ఫ్యాన్స్ ఉంటారు కదా ఆల్రెడీ, రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉంటారు, మెగాస్టార్ ఫ్యాన్స్, మెగాస్టార్ జస్ట్ ఒక గ్లింప్స్ వచ్చిన చాలు మనోళ్ళు వెళ్ళనీకి రెడీగా ఉంటారు, ఎందుకంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ కి మెగాస్టార్ అంటే రేంజ్ ఉంది ఇప్పటికి, సో ఇది కూడా అని చెప్పరు. సో ఓవరాల్ గా ఒక్క మాటలో రామ్ చరణ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? రియలిస్టిక్ అండ్ ఫ్యాంటాస్టిక్, కరెక్ట్ బాడీ మెయింటెన్ చేసిన హీరో.